Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రశాంత్ కిషోర్ను వద్దనుకుని జగన్ భారీ వ్యూహం. ఏపీలో వైసీపీని తొలిసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తిరిగి ఆ పార్టీ కోసం ఈ ఏడాది నుంచి సేవలు అందిస్తారని స్వయంగా కేబినెట్ భేటీలో మంత్రులకు చెప్పిన జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. పీకే సేవలు ఇక చాలనుకున్నారు. దాని స్థానంలో 175 సీట్లపై టార్గెట్ పెట్టుకుని మంత్రులతో పాటు ఇన్ఛార్జీలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో జగన్ వ్యూహాలపై ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత కీలకమో వైసీపీకి జగన్కి బాగా తెలుసు. వీరే కాదు సాధారణ జనానికి, విపక్ష పార్టీలకు సైతం తెలుసు. మరి అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేయకుండా తన సంస్థ ఐప్యాక్ సేవల్ని అందిస్తుందని చెప్పి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్తో తాను కోరుకుంటున్న సంబంధాలు, టీఆర్ఎస్ అందించే సేవలు, వైసీపీపై పడే ప్రభావం నేపథ్యంలో ఈ బంధానికి బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా అంత సులువుగా జగన్ ప్రశాంత్ కిషోర్ను వదులుకోలేని పరిస్థితి. కానీ జగన్ సీరియస్గానే ఈ నిర్ణయానికి వచ్చేశారు. దీంతో జగన్ నిర్ణయం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ లేకుండా అతని ఐప్యాక్ సాయంతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడమే ఓ రిస్క్ అయితే, 175 సీట్ల టార్గెట్ పెట్టుకోవడం మరో రిస్క్. పార్టీ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికలలో 175 సీట్లు సాధించలేమా అని జగన్ వేసిన ప్రశ్నపై ఇప్పుడు సొంత పార్టీ వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలా నేరుగా ప్రశాంత్ కిషోర్ సేవల్ని దూరం చేసుకుని 175 సీట్లను టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్లాలన్న జగన్ నిర్ణయం వెనుక ఏముందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇందులో చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఐప్యాక్ను నమ్ముకుని 175 సీట్ల టార్గెట్ సాధించడం సాధ్యమేనా అన్న చర్చ కూడా ఇందులో ముఖ్యమైనది. వైసీపీతో పాటు ఏపీ ప్రభుత్వంలోనూ ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ను కాదనుకుని ఆయన సంస్థ ఐప్యాక్ సేవలు తీసుకుని 175 సీట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు భారీ రిస్క్లా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో పీకే సేవలు దూరమైతే ఇప్పటికే వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులు, నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిలడం ఖాయంగా చెబుతున్నారు. అదే సమయంలో ఈ మూడేళ్లలో వైసీపీ సాధించిన విజయాలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే వైసీపీని దాటుకుని టీడీపీ కానీ ఇతర విపక్షాలు కానీ గట్టి పోటీ ఇవ్వడం కానీ అధికారం దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి, అంటే ఈ రెండేళ్ల కాలంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతే మినహా వైసీపీ జైత్ర యాత్రకు వచ్చిన ఢోకా కూడా కనిపించడం లేదు. అదే సమయంలో పీకే నేరుగా పనిచేస్తే వందల కోట్ల భారం మినహా ఉరిగేదేమీ లేదు. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఉన్న తరుణంలో పీకేకు వందల కోట్లు వదిలించుకునే బదులు గతంలో ఆయన ఇచ్చిన వ్యూహాలనే మరోసారి అమల్లోకి పెట్టడం ద్వారా మరో సక్సెస్ను తమ ఖాతాల్లో వేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే డోర్ టు డోర్ ప్రచారం వంటి బేసిక్స్కే కట్టుబడాలని పార్టీ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తున్నారు. అందులో సక్సెస్ కాగలిగితే కొత్త వ్యూహాలేవీ అవసరం లేదనే భావనలో జగన్ ఉన్నారు.